తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు. హలో నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలాగారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు అండి. ఈ శుభ సందర్భంలో నేను ఒక రెండు మూడు స్టాక్స్ ఆయన తరపు నుంచి ఏవైనా మీరు ఇస్తూ ఉంటారు కదా, మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నవి, లో డెట్ ఉన్నవి, కార్పొరేట్ గవర్నెన్స్ బాగా ఉన్నవి, అలాంటివి రెండు మూడు సజెస్ట్ చేస్తే వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ శ్రీ బాలా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆయన 60 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా అడుగుతున్నారు, కానీ మామూలుగా పెద్దగా అడిగేవాళ్ళు కాదు వేరే విధంగా అయితే. దట్స్ ఓకే. అంటే యూనో వీఆర్ అండర్ రెగ్యులేటరీ ఇష్యూస్ అన్ని, సో వీ కెనాట్ డైరెక్ట్లీ రికమెండ్ స్టాక్స్ టు యూ. డెఫినెట్లీ మన ప్యానల్ వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లో కానివ్వండి, మన త్రూ వెబ్సైట్ కానివ్వండి, పలుమార్లు రకరకాల మంచి మంచి రికమెండేషన్స్ అడ్వైజ్ రీసెర్చ్ బేస్డ్ ఇస్తూనే ఉంటారు. సో డైరెక్ట్లీ ఇలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఈ ఎలక్షన్ నెక్స్ట్ 2-3 వీక్స్ రిజల్ట్స్ వచ్చే ముందర మాత్రం మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ బాగానే ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఆటోమొబైల్స్ బాగా వీక్ అయినాయి కాబట్టి అందులో స్ట్రాంగ్ మేబీ యూనో 1 or 2 కంపెనీస్, స్ట్రాంగర్ కంపెనీస్. మారుతి ఆల్మోస్ట్ 10,000 నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 7,000-7,500 రేంజ్లో ఉంది. ఎనీ కరెక్షన్ ఇన్ మారుతి కాల్స్ ఫర్ ఏ స్ట్రాంగ్ బై అండి. సో అలాగే మీకు ఈవెన్ ఆటో ఆన్సిలరీలు కూడా చాలా దొరుకుతాయి మీకు, భారత్ ఫోర్జ్ కానివ్వండి, బాష్ కూడా 26,000 నుంచి 18,000-18,500 మధ్యలోకి వచ్చింది. సో ఇలాంటిది ఒకటి. సో మేబీ బ్యాంక్స్లో మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ 1 or 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ SBI మనం గతంలో చాలాసార్లు చెప్తూనే ఉన్నాం, మేబీ అరౌండ్ 300 బేస్ అయిందండి. రాబోయే 1 or 2 ఇయర్స్లో NPA ప్రాబ్లమ్స్ బాగా క్షీణించి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతాయి కానీ, అండ్ ఈ మధ్య NBFC ప్రాబ్లం కూడా వచ్చింది. సో అలాంటిది బ్యాంక్స్లో 1 or 2 బ్యాంక్స్ యూ కెన్ ఆల్వేస్ బై ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేయండి, ఇఫ్ దే ఆర్ రీజనబుల్లీ గుడ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బాయ్. సో మీ గిఫ్ట్స్ వచ్చేసి మారుతి, బాష్ అండ్ మేబీ 1 or 2 SBI ఆర్ ఎస్ బ్యాంక్స్.